ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో తాజాగా మరొక బ్రేకింగ్ న్యూస్ అంటోంది పవన్ కళ్యాణ్ మోడీతో భేటీ కాబోతున్నారు ఈ మేరకు బీజేపీ నుంచి ఆహ్వానం కూడా అందింది ఈ నెల 18వ తేదీన ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉన్న పార్టీలన్నిటితో బీజేపీ అగ్రనేతలు భేటీ అవుతున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ గారి నుంచి అలాగే భారతీయ జనతా పార్టీ అధిష్టానం నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం అందింది అనేది ఒక తాజాగా సమాచారం అంటుంది ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సుమారు ఒక 24 పార్టీలతో కలిసి ఒక భేటీ ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యంలో ఎన్డీఏలో కూడా భాగస్వామ్యులుగా ఉన్న వాళ్ళకి ఈ నెల 17-18 తేదీల్లో సమావేశం కాబోతున్నారు అనేది ఈ నేపథ్యంలోనే 18న ఎన్డీఏ మిత్రపక్షాలతో బీజేపీ సమావేశం కాబోతుంది అయితే ఈ ఆహ్వానం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే అందిందంట ఇంకా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి అందలేదు వాస్తవానికి వాళ్ళు ఎన్డీఏలో ప్రస్తుతం అయితే భాగస్వామ్యులుగా లేరు కానీ గతంలో ఒకప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉండి ప్రస్తుతం సానుకూలంగా ఉన్న పార్టీలను కూడా పిలుస్తున్నారు కానీ ఆ ఆహ్వానం ఎందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి అందలేదు అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు ఏదేమైనా మరొకసారి ఈ సభకు ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ వెళ్తారా లేదా అనేది ఇంకా జనసేన నుంచి అధికారికంగా క్లారిటీ లేదు కానీ నెల 18న ఢిల్లీలో సమావేశం కాబోతున్నారు అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపుతున్న నేపథ్యంలోనే జనసేనకు కూడా ఆహ్వానం అయితే అందింది మరి ఇప్పుడు ఏం చేస్తారనేది అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పలు పార్టీలతో సమావేశం అవుతుంది బెంగళూరులో అక్కడ కూడా అధికార పక్షానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్న నేపథ్యంలో ఇప్పుడు మహారాష్ట్రలోని శివసేనతో పాటు ఈ మధ్య ఎన్సీపీ నుంచి చీలక వర్గానికి కూడా ఎన్సీపీ నుంచి బయటకు వచ్చిన వర్గానికి కూడా బీజేపీ ఆహ్వానం పంపించిందంట అంటే మొత్తం ఇప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు దేశానికి సంబంధించి అనేది ఇందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి నడిచే ఉద్దేశం ఉంటే ఈ సమావేశానికి హాజరవుతారు లేదు అంటే డుమ్మా కొడతారనే ప్రచారం కూడా జరుగుతుంది మరి చూద్దాం ఏం జరుగుతుంది